नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस त्वरलो मानेरु रिवर फ्रंट डीपीआर उन्नताधिकारलतो मंत्री गंगूल समीक्षा नेटि तरानिकी कोंडा लक्ष्मण बापूजी स्फूर्ति करीमनगर लो नेतला घन निवाल्लो महिला उत्पत्तुलकु बले गिराकी आकट्टुकुंटुन्न वस्तु प्रदर्शन శరవేగంగా వాక్సినేషన్ కరీంనగర్ జిల్లాలో 285 సెంటర్లు రోజుకు 15000కు పైగా టీకాలు ఇక వార్తల వివరాలు మానేరు రివర్ ఫ్రంట్ డిపిఆర్ సిద్ధమవుతుందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 410 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు రానున్న కాలంలో కరీంనగర్ దేశంలోనే గొప్ప టూరిస్ట్ ప్లేస్ గా నిలవనుందని తెలిపారు హైదరాబాద్ జలసౌదలో ఇరిగేషన్ టూరిజం ఉన్నతాధికారులతో మానేరు రివర్ ఫ్రంట్ పై మంత్రి గంగుల కమలాకర్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రిటైనింగ్ వాల్ డిజైన్ తుది రూపంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అనుసరించాల్సిన డిజైన్స్ వాటర్ ఫౌంటైన్స్ బోటింగ్ కాటేజెస్ ఇతర త్రాపనల నిర్మాణాలపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు మానేరు రివర్ ఫ్రంట్ వెడల్పు లోతు రివర్ బెడ్ పనులు నడుస్తున్న తీరుపై అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు భూసేకరణ సంబంధిత అంశాలపై రెవెన్యూ అధికారులతో ఇతరత్రా పనులపై మున్సిపల్ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు గంగుల మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా డ్యామ్ నుండి 4 కిలోమీటర్ల మేరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను 310.464 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు ఇవి కాకుండా 80 కోట్ల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం 190 కోట్లతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు ఈ సమావేశంలో టూరిజం శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్ శంకర్ టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్రావు సిఈ శ్రీనివాస్ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్ కరీంనగర్ ఆర్టీఓ ఆనంద్ కుమార్లు పాల్గొన్నారు నగరానికి ఒక కార్పొరేషన్ కు ఆనుకొని ఉన్న ఇంత పెద్ద వాటర్ బాడీ ఇక్కడ లేదు సో ఆల్మోస్ట్ 24 టిఎంసీ వాటర్ బాడీ ఉంది దాని కింద ఆనుకొనే డౌన్ స్ట్రీమ్ ఉంది కాబట్టి బ్రహ్మాండంగా డౌన్ స్ట్రీమ్ ఉంది డెవలప్ అయ్యాలి అని చెప్పేసి ఈ ఉద్దేశం తోటి దానికోసం అనుగుణంగా కేబుల్ బ్రిడ్జ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది జరిగింది 210 కోట్లతో కేబుల్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది సో కేబుల్ బ్రిడ్జ్ కూడా ఈ మానేరు రివర్ ఫ్రంట్ వస్తుంది సో చెక్ డ్యామ్ లో కడదాం అనుకున్నాం చెక్ డ్యామ్ కట్టడం వల్ల కొంచెం ఇబ్బంది కూడా జరిగింది సో ఇందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వైపులా కూడా మనకు రిటైనింగ్ వాల్ పెట్టాలని రిటైనింగ్ వాల్ పెట్టిన తర్వాత అందులో వాటర్ మనం స్టోరేజ్ చేసుకొని ఆ మొత్తాన్ని బ్యూటిఫుల్ చేద్దాం బోత్ సైడ్స్ బ్యూటిఫుల్ చేద్దామని దాని మానేరు గవర్నమెంట్గా మనం పెట్టుకోవడం జరిగింది అందులో మనకు 320 కోట్ల రూపాయలు మనకు బోత్ రిటైనింగ్ వాల్స్ మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది సో దానికి అనుగుణంగా 100 కోట్ల రూపాయలు 100 కోట్ల టూరిజంలో మరి ఆ ఏమేమి కాంపోనెంట్స్ ఎట్లా డిజైన్ చేయడం అనేది ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ కోసం టెండర్ కాల్ చేసి నిర్ణయ వాళ్ళు వీడియో దాని ద్వారా ఫైనలైజ్ చేస్తారు మేము టుడే టుమారో దేవుడు ఫైనలైజ్ మనం ఈఎన్సీ గారికి రిక్వెస్ట్ చేస్తాం సార్ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమన్నారు పలువురు వక్తలు స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ తొలి మలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాడారని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు బాపూజీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో ఘన నివాళులు అర్పించారు నేతలు కరీంనగర్ ఎన్టీఆర్ బైపాస్ రోడ్లో జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతి నిర్వహించారు బాపూజీ విగ్రహానికి మేయర్ సునీల్ రావు పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్ జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం కార్పొరేటర్లు లెక్కల స్వప్న గోపాల్ ఐలిందర్ యాదవ్ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు కౌన్సిలర్లు నర్సయ్య వేముల చంద్రశేఖర్ సుడా డైరెక్టర్ వంగర రవితో పాటు పద్మశాలి సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని దృఢప్రాయంగా వదిలేసిన రాజకీయ పితామహులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు కొండా లక్ష్మణ్ బాపూజీ మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటన్నారు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి కరీంనగర్ నగరంలో వారి విగ్రహానికి పూలమాల వేసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ కోసం మరి మొట్టమొదటగా వారి ఉద్యమం స్థాపించిన రోజులో
మరి వారు గొప్పగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలివేసినటువంటి నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి వారు వారి కన్న కలలు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ 2000 సంవత్సరంలో 2001 లో ప్రారంభించినప్పుడు కూడా మరి జలదృశ్యంలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆశయాల కోసం అక్కడ పార్టీని ప్రారంభించి మరి అదే స్ఫూర్తితోటి 14 సంవత్సరాలు అలుపెరగని ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ గారు మరి వచ్చిన తెలంగాణను కూడా వారు ఏదైతే కలలు కన్నారో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కన్నలు కన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మరి అహర్నిశలు కృషి చేస్తూ గత 7 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు మరి తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నిస్తూ మరి ముందుకు సాగుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, చేనేత తల్లి కళామ ముందు బిడ్డ, గౌరవనీయులు, మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 9వ వర్ధంతి ఈరోజు. వారు పద్మశాలి కులం లోపల వెనుకబడిన తరగతుల లోపల ఒక జన్మించినటువంటి జాతి రత్నం. ఆయన అనేకమైన సంక్షేమ కార్యక్రమ అమలుకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మరి అట్టడుగు వర్గాన ఉన్న వాళ్ళ సంక్షేమం కోసము ఆయన నిరంతరము శ్రమ చేసిండు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ పట్టణంలో బ్రహ్మాండంగా ఆయన వర్ధంతిని మనము చేసుకోవడం జరుగుతుంది. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణకు చేసిన సేవ, తెలంగాణలో మన ఉద్యమంలో పాల్గొన్నారు, అలాగే స్వాతంత్ర సమరయోధులు పిట్టిండా ఉద్యమంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఆయన చేసిన సేవలను గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవి, సీఎం అవకాశాన్ని వదులుకున్నారన్నారు పలువురు నేతలు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ బైపాస్ రోడ్లోని విగ్రహానికి పద్మశాలి సంఘం ప్రతినిధులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషర్ల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్, గాలిపల్లి కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ గోడూరి మురళి, ప్రతినిధులు బొల్లి రవి, వరం రాము, కార్యవర్గ సభ్యులు పురండ్ల రమేష్, పట్నం తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన హ్యాండ్ మేడ్ ఎగ్జిబిషన్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. దేశ్ పాండే ఫౌండేషన్ నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణతో పాటు యూనిట్లను ఏర్పాటు చేయిస్తుంది. వారి ఉత్పత్తులను మార్కెట్లో పరిచయం చేస్తూ ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా వినియోగదారులు పెద్ద సంఖ్యలో వచ్చి కొనుగోలు చేశారు. నగరంలోని రెవెన్యూ గార్డెన్లో దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న తరహా పరిశ్రమ వ్యవస్థాపకుల మేళాను ఆర్సిటి అధికారి దత్తాద్రి ప్రారంభించారు. హ్యాండ్మేడ్ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించారు. ఇందులో రెడీమేడ్ డ్రెస్సెస్, జూట్ బ్యాగ్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, మగ్గం వర్క్ శారీస్, బ్లౌజెస్, గాజులు, ఇలా అనేక రకాల వస్తువులను ప్రదర్శించారు. ఇందులో ప్రదర్శించిన వస్తువులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు దేశ్ పాండే ఫౌండేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతాలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కరీంనగర్లో అనేక మందికి శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా శిక్షణ ద్వారా నైపుణ్యం పెంచుకుని స్వయం ఉపాధి, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్సిటి అధికారి దత్తాద్రి, ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్, ఆయా పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ దేశ్ పాండే ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రోగ్రాం చాలా గొప్పగా ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా కృషి పడ్డారు నవోద్యమి సభ్యులు. ఇన్ని రకాలుగా చేతితో తయారు చేసినటువంటివి, మరియు కొన్ని
కృత్రిమ జూట్ బ్యాగ్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానివ్వండి, మగ్గం వర్క్తో సంబంధించిన కానివ్వండి, అలాగే బోటిక్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి చాలా గొప్పగా ప్రారంభం చేయడం జరిగినది. అందులో భాగంగా నన్ను యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా పిలిపించినందుకు వారికి ప్రత్యేక అభివందనం తెలుపుతూ, స్వయం గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ ఒకటి ఉంది, దాని ద్వారా కూడా ఇటువంటి ఇక్కడ ప్రదర్శించినటువంటి ఎన్నైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నిటిపైన మేము ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అక్కడ. అంటే చిన్నతర వ్యవస్థాపకులకి మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసేసి వాళ్ళకి ఉపాధ్యాయ కల్పించే ప్రోగ్రామ్ ఇది. దేశపాండే ఫౌండేషన్ చూసారంటే హెడ్ ఆఫీసు హుబ్లీలో ఉన్నది, మాకు రీజనల్ ఆఫీస్ వచ్చేసి నిజామాబాద్లో ఉన్నది. ఆ నిజామాబాద్ నుంచి కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, హుస్నాబాద్ ఇక్కడంతా కూడా మా ప్రోగ్రామ్స్ ఆన్ గ్రౌండ్లో వర్క్ అవుతున్నాయి. ఈ చిన్నతర వ్యవస్థాపకులకి ఇప్పుడు కోవిడ్ వచ్చిన దాని వలన వాళ్ళకి చాలా ఉపాధ్యాయం కోల్పోయారు. అట్లాంటి వాళ్ళకి ఉపాధ్యాయం కల్పించేదానికోసము మేము దేశపాండే ఫౌండేషన్ ద్వారా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. దేశపాండే ఫౌండేషన్ అండి ఇది, నవోద్యమి వాళ్ళు. మాకు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించి జూట్ బ్యాగులని, బ్యాంగిల్స్, ఓన్ మ్యానుఫ్యాక్చరు ప్రతిదీ వీళ్ళు మాకు మాస్టర్స్ని పెట్టి చేపించారండి. మాకు కరోనాలో కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉందంటే కూడా వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు. మాకు మిషనరీ అవి కావాలి, 10 లాక్స్, 15 లాక్స్, 1 లాక్ నుండి మాకు కావాలి అని అంటే కూడా మేనేజర్ వాళ్ళు ఓకే చెప్తున్నారండి. మాకు దీంట్లో ఎగ్జిబిషన్లో కూడా మాకు మంచి ఉపాధి ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ సిఐటియు కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించింది. కొత్తపల్లి మండలం బాబుపేటలో పాదయాత్రను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు ప్రారంభించారు. కార్మికులను యజమానులకు బానిసలుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఏళ్లుగా పాత జీవులను కొనసాగిస్తుందని, దీనివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచే విధంగా జీవోలను సవరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బండారు శేఖర్, కోశాధికారి రాజేశం, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ భద్రయ్య పాల్గొన్నారు. రైస్ మిల్ ఇండస్ట్రీని, పట్టణంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులందరినీ కలవటం కోసం ఈ కార్మిక గర్జన పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభ సభకు కూడా దీన్ని అభినందించడానికి ముఖ్యమైనటువంటి సంఘాల నుంచి నాయకులు కూడా హాజరయ్యారు. ఐఎఫ్పి వడగారి నాయకత్వంలో బృందం వచ్చారు, అట్లా ఆశా వర్కర్స్ బృందం వచ్చారు. ఈ కార్మిక గర్జన పాదయాత్ర మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటికే హైదరాబాద్ మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కూడా గత 14 రోజుల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు కాంగ్రెస్ వామపక్షాలు నిర్ణయించాయి. 22న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా, 27న భారత్ బంద్ కార్యక్రమం, 30న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించాయి. కరీంనగర్ బద్దం ఎల్ఆర్డీ భవన్లో కాంగ్రెస్ వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మడుపు మోహన్, సిపిఐ సహాయ కార్యదర్శి కొయ్యాడ సుజన్ కుమార్, సిపిఎం కార్యవర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యం, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం, అలాగే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొడుతూ ఇలా పార్లమెంటులో బలముందని చెప్పేసి దొంగచాటున ఇలా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ దేశంలో ఉన్నటువంటి అఖిల భారత రైతు సమన్వయ సమితి ఏకేశ్వార్థంలో అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రమంలోనే మరొకసారి దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించి ఈ యొక్క పాలకుల విధానాలను ఎండగట్టేటువంటి పద్ధతుల్లో ఒక పోరాట కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. 22వ తారీఖు నాడు చేసేటువంటి ధర్నా కార్యక్రమం, అట్లాగే 27వ తేదీన జరిగేటువంటి అఖిల భారత రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమం తలపెట్టాం. ఎందుకంటే భారత్ బంద్కు ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ, కార్మిక వర్గ, అన్ని వర్గాల యొక్క ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి
విధానాల్ని చట్టాల్ని సమూలంగా మార్చి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా ధ్వంసం చేసి డెమోక్రసీని కూడా పూర్తిగా చీకటి ప్రపంచం వైపు తీసుకెళ్లడానికి అనుసరించి అన్ని విధానాల్ని చీకటి పద్ధతుల్లో రహస్య పద్ధతుల ద్వారా అమలు చేస్తున్నటువంటి పద్ధతి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రభుత్వ గురుకుల విద్యాలయాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు నిశాని రామచంద్రం. 21వ డివిజన్లో అక్రమంగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికను తొలగించాలని, సంచార జాతులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నిశాని రామచంద్రం మాట్లాడుతూ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రైవేటు విద్యాసంస్థలోని హాస్టళ్లు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ గురుకులాలను మాత్రం ప్రభుత్వం ఎందుకు ఓపెన్ చేయడం లేదని ప్రశ్నించారు. దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 21లో అక్రమంగా శ్మశాన వాటిక నిర్మించి అక్కడి ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో సంచార జాతులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డే శ్రీనివాస్, సంఘటన మంత్రి బుత్కూరు కాంత, కార్యదర్శి నల్లాల రాజేందర్, అసెంబ్లీ అధ్యక్షులు సంగుపట్ల మల్లేశం, మాంకాలి తిరుపతి పోతల రాజు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలను తక్షణమే ప్రారంభించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అనంతరం అనేకమైనటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రారంభమైనాయి, కార్పొరేట్ పాఠశాలలు ప్రారంభమైనాయి. మరి ఎలాంటి సౌకర్యాలు లేకుండా విద్య అందనటువంటి బహుజన పిల్లలకు సంబంధించినటువంటి మీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బీసీ గురుకులాలను, ఎస్సీ గురుకులాలను, ఎస్టీ గురుకులాలను, మైనారిటీ గురుకులాలను మరి ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు ప్రారంభించడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కార్పొరేట్ పాఠశాలలు అయినటువంటి నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, అనేకమైనటువంటి కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలన్నీ కూడా నడుస్తూ ఉంటే మరి మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పాఠశాలలను, ఆ వసతి గృహాలను మీరు ఎందుకు ప్రారంభించట్లేదని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ సుభాష్ నగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు దాటుతుండగా స్పీడుగా వచ్చిన కారు ఢీకొనడంతో విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్ఎండిఎస్ఐ ప్రమోద్ రెడ్డి క్షితగాత్రుని తన వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ సుభాష్ నగర్ వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపుకు వస్తున్న కారు సుభాష్ నగర్ వద్ద రోడ్డు దాటుతున్న విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు గంగాధర మండలానికి చెందిన నాగుల సంజయ్గా గుర్తించారు. వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కార్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థిని ఢీకొట్టిన కారును తిమ్మాపూర్ స్టేజ్ వద్ద పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. జనాభా ప్రాతిపదికన మాదిగలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు మైస ఉపేందర్ మాదిగ అన్నారు. కరీంనగర్ ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన డిమాండ్ స్వరాష్ట్రంలో కూడా నెరవేరలేదని ఆరోపించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం అధికార ప్రతినిధి శంకర్, వెంకటేశ్వర్లు, కందుకూరి బాబు పాల్గొన్నారు. మాదిగలకు 12% రిజర్వేషన్ కొరకు ఎంహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది కాబట్టి మా మాదిగలు ఎక్కువ జనాభా ఉన్నది కాబట్టి
జనాభా నిష్పత్తి ప్రకారం 12% రిజర్వేషన్ రావాలని ఏకైక లక్ష్యంతో మేము పోరాటం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి రానున్న పార్లమెంట్ సమావేశంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉషా మేర కమిటీసి వర్గీకరణ అవసరం అని తీర్మానించినప్పటి కూడా ఆనాడు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఈరోజు మేము అధికారంలోకి వస్తే 100 రోజులనే వర్గీకరణ అంశాన్ని తీర్చుతామని 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ద్వారా కూడా పెడచెవిన పెడతా ఉంది. వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతుంది. మందు అందుబాటులోకి రావడంతో సెంటర్లు గణనీయంగా పెంచారు. కరీంనగర్ జిల్లాలో 26 నుండి 285 సెంటర్లకు పెరిగాయి. గతంలో 2000 వరకు టీకాలు వేయగా ప్రస్తుతం 15000కు పైగా పెరిగాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ 20 లక్షలకు దాటడం శుభపరిణామం. మరో 10 లక్షల వరకు టీకాలు వేయాల్సి ఉంది. కాగా సెకండ్ డోస్ మాత్రం 5.5 లక్షలకు మాత్రమే నమోదైంది. ప్రస్తుతం కోవిషీల్డ్, 1-2 చోట్ల కోవాక్సిన్ టీకాలు ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమై 8 నెలలు దాటింది. జనవరి 16న కరీంనగర్ జిల్లాలో 3 సెంటర్లలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రస్తుతం 285 సెంటర్లకు విస్తరించింది. ఈ నెల 17న స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థలు డివిజన్ కో సెంటర్ను ఏర్పాటు చేయగా కొత్తపల్లి, చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామాలలో వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోజుకు 15000కు పైగా టీకాలు వేస్తున్నారు. టీకా నిల్వలు ఉండడంతో జిల్లా కలెక్టర్ కర్ణన్ స్పెషల్ డ్రైవ్కు ఆదేశాలిచ్చారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ సెంటర్లను విస్తరించి వ్యాక్సినేషన్ను వేగిరం చేసింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవాక్సిన్ ఫస్ట్ డోసు వ్యాక్సినేషన్ కొనసాగుతూ ఉండగా మిగతా సెంటర్లలో కోవిషీల్డ్ టీకాలు ఇస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ 20 లక్షలు దాటింది. ఇందులో ఫస్ట్ డోస్ 15 లక్షలు కాగా సెకండ్ డోస్ 5.5 లక్షలు దాటింది. కరీంనగర్ జిల్లాలో 7.5 లక్షల వరకు టీకాలు వేయగా 5.5 లక్షలు మొదటి డోస్, 2 లక్షలకు పైగా రెండో డోస్ టీకాలున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 ఏండ్ల పైబడ్డ వారు 30 లక్షలు ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేయగా ఇప్పటి వరకు 20 లక్షలు దాటింది. మరో 10 లక్షల టీకాలు వేయించుకునేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ను స్పీడప్ చేసింది. వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల కరోనా తీవ్రత తగ్గిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ టీకాలు తీసుకుంటే కరోనా రహిత సమాజంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా అటు ప్రభుత్వాలు ఇటు ప్రజల నుండి సహకారం అందుతుందని ఆశిద్దాం. ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. తన నియోజకవర్గంలోని ఏటూరు నాగరంలో దళిత గిరిజన మహాసభలో పాల్గొన్న సీతక్క అనారోగ్యానికి గురయ్యారు. కూరగాయల మార్కెట్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బీపీ పడిపోవడం వల్లే సీతక్క అస్వస్థకు గురైనట్లు తెలిపారు. కాగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నాక సాధారణ స్థితికి వచ్చాక డిశ్చార్జ్ అయి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ఒక
కరీంనగర్ 18వ డివిజన్ జగిత్యాల రోడ్ రేకుర్తి అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్టీ జెండా గద్దను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీనియర్ నాయకులు దుర్గా మారుతి స్థానిక నేతలు బయటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఉన్న జెండా గద్దను కొందరు కావాలని కూల్చివేశారని ఆరోపించారు. దీనిపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. కూల్చిన చోటే గద్దను నిర్మించాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని 18వ డివిజన్ జగిత్యాల రోడ్డు రేకుర్తి డాక్టర్ గౌరవ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చౌరస్తాలో గత 20 నుంచి 25 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ జెండా గద్దను ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇటీవల 1 నెల 2 నెలల మాసం క్రితం ఇక్కడ కూడా అక్సిడెంట్ జరగడం యాక్సిడెంట్ జరిగిందని ఆ యాక్సిడెంట్ వల్ల ఇక్కడ జెండా గద్ద పాక్షికంగా దెబ్బతిన్నదని మాకు తెలియవచ్చింది. అయితే ఇటీవల జరిగినటువంటి యాక్సిడెంట్ అనంతరం మా బ్రదర్ చనిపోవడం అయింది. మరి ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల వల్ల ఇక్కడ మా యొక్క జెండా గద్దను పునర్నిర్మాణం చేయలేకపోయాం. ఈరోజు ఉదయం 10 గంటల వరకు కూడా మా యొక్క పాక్షికంగా జెండా కట్టే పని చెప్పినటువంటి ఇక్కడ ఉన్నది. పునర్నిర్మాణం చేపిస్తామని మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఎవరో కుట్రదారులు కొందరు గుర్తుతెలియని వ్యక్తుల మరి కావాలి ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ జెండా గద్దని ఇక్కడ తొలగించడం జరిగింది. ప్రభుత్వ గురుకుల పాఠశాలలు పునః ప్రారంభించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని ప్రైవేటు విద్యా సంస్థల హాస్టళ్లను ప్రారంభించినా గురుకులాలను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పేరెంట్స్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు ప్రారంభించకపోవడం వల్లే రాష్ట్రంలో 75 మంది విద్యార్థులు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా గురుకులాలను ప్రారంభించి సౌకర్యాలను కల్పించాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో సంఘం అధ్యక్షురాలు రామగిరి తులసి పేరెంట్స్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలోని తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల తల్లిదండ్రుల కమిటీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వెంటనే గురుకులాలు తెరిచి మా బిడ్డల భవిష్యత్తును కాపాడాలని మేము తల్లిదండ్రులుగా ఏకమై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీయడానికి వచ్చినాం. ప్రైవేటు పాఠశాలలో ఇది కరోనా గురుకులాలో ఎలా వస్తుందని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, మీ నిర్లక్ష్య వైఖరి మూలాన మా పిల్లలు ఇప్పటి వరకు కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు గురుకులాల విద్యార్థులు 75 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మీకు తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే ఈరోజు మా తల్లిదండ్రులు ఏకమై మా గురుకులాలు ఓపెన్ చేయాలని రాష్ట్ర మొత్తం నలుమూలల ప్రతి ఒక్క కలెక్టరేట్లను కలిసి వారికి మా వినతి పత్రం ఈరోజు సమర్పించడం జరిగింది. అలాగే మేము ప్రధాన డిమాండ్ ఏమిటంటే మా గురుకులాలను ఆరోగ్య భద్రతాపరమైన భద్రత తీసుకొని గురుకులాల విద్యార్థులను గురుకులాల ఉపాధ్యాయులను కాపాడాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని మేము గుర్తు చేస్తూ ఈ గురుకులాలను తొందరగా ఓపెన్ చేయాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో మానేరు రివర్ ఫ్రంట్ డిపిఆర్, ఉన్నతాధికారులతో మంత్రి గంగుల సమీక్ష. నేటి తరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తి, కరీంనగర్లో నేతల ఘన నివాళులు. మహిళా ఉత్పత్తులకు భలే గిరాకీ, ఆకట్టుకుంటున్న వస్తు ప్రదర్శన. శరవేగంగా వ్యాక్సినేషన్,
కరీంనగర్ జిల్లాలో 285 సెంటర్లు, రోజుకు 15,000కు పైగా టీకాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.